ఒక చిన్న కొమ్మతో కూడా మనమైతే మొక్కలు బాగా పెంచుకోవచ్చు అలా అసలు గార్డెన్లో ఎన్ని మొక్కలు పెట్టామో తెలుసా ఈ కుండీ చూశారు కదా ఈ కుండీలో అయితే మొత్తం మూడు మొక్కలు ఉన్నాయి ఒకటి సన్నజాజి ఇంకొకటి శంకు మొక్క అలానే చుక్కమల్లి ఈ చుక్కమల్లి మొక్కని చాలా చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాము ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది కానీ ఈ కుండీలో నుంచి ఇప్పుడు ఎందుకు తీసేసామంటే మూడు మొక్కలు ఒకే చోట ఉండేటప్పటికి ఏది ఫాస్ట్గా పెరగడం లేదనమాట అందుకని చెప్పి దీన్ని నేలలో పెడదామని చెప్పి తీసాము మొక్కలంటేనేమో నాకు చాలా ఇష్టం కానీ పెట్టుకోవడానికి ఏమో అసలు మనకు అంత గార్డెన్ లేదు మీ అందరికీ తెలుసు మనది చాలా చిన్న గార్డెన్ అని ఈ చిన్న గార్డెన్లో అసలు ఎన్ని మొక్కలు పెట్టాలి అందుకని కుండీలో పెట్టడం అలానే నేలలో పెట్టడం కొన్ని కొన్ని ఏమో పెట్టిని వెంటనే మాట అలా ఉంది పరిస్థితి చూశారు కదా ఆ ప్లేస్లో అయితే పెట్టబోతున్నాను మట్టి అసలు ఎందుకో ఎండాకాలం కదా అందుకని అసలు ఎంత గట్టిగా ఉందో రోజు మొక్కలకి రెండు పూట్లు కూడా వాటర్ పోస్తున్నాము అయినా సరే నేలైతే గట్టిగా ఉందనమాట ఏదో రుబ్బురోలు రుబ్బుతున్నట్టుంది నేను తిప్పే విధానం అయితే చూస్తుంటే నాకే నవ్వాస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ మొక్కను పెట్టేస్తున్నాను నాకు చుక్కమల్లి మొక్క అంటే అసలు చాలా ఇష్టం తెలుసా చెట్టు మొత్తం ఈ పూలు పూసాయనుకోండి అసలు ఎంత అందంగా ఉంటుందో అది కూడా ఒక రెండు మూడు రోజుల వరకు ఈ పూలు అయితే వడిలిపోవన్నమాట అందుకని నాకు ఈ మొక్కలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట ఇదే కాదు ఇంకా మన ఇంట్లో ఇవి రెండు మూడు మొక్కలు ఉన్నాయి అంతకుముందు వీడియోస్లో అయితే నేను మీకు చూపించాను ఇలా చక్కగా గుంట తీసి నేల అయితే పెడుతున్నాము అండ్ ఈ మొక్క పెరగడానికి అసలు చాలా టైం పట్టింది తెలుసా ఆల్మోస్ట్ ఒక కొమ్మ పెట్టిన తర్వాత చిన్న కొమ్మ అసలు ఆ కొమ్మ పెట్టాక సిక్స్ మంత్స్కి ఇంత మొక్క అయింది చిన్న కొమ్మలతో కూడా మొక్కలు బాగా పెంచుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట ఆ మొక్కలు పెరగడానికి అంతే తప్ప ఒక చిన్న కొమ్మను తీసుకొచ్చి కూడా మొక్కలు అయితే అసలు ఎంత బాగా పెంచుకోవచ్చు అలా దాదాపు మేము యాభై రెండు మొక్కలు పెంచాము చిన్న చిన్న కొమ్మలు తీసుకొచ్చి పెట్టామన్నమాట అసలు ఎంత బాగా పెరుగుతున్నాయో ఆ యాభై రెండు మొక్కలు కూడా కుండీలలో అనమాట చిన్న చిన్న కుండీలు ఉన్నాయి కొన్ని పెద్ద కుండీలు కూడా ఉన్నాయి కానీ మొక్కలు అయితే సూపర్గా పెరుగుతున్నాయి చొక్కమల్లి మొక్క అయితే నేలలో పెట్టేశాము చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మొక్క ఎప్పుడు కూడా లోతుగా పెట్టాలన్నమాట వేరు అనేది చక్కగా లోపలికి నీట్గా ఉండేటట్టు పెట్టుకోవాలి అండ్ ఇవి సంగతులు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మీరు ఆ యాభై రెండు మొక్కలు చూడాలి అని అంటే కమెంట్స్లో అడగండి వీడియో చేస్తాను బాబాయ్